విశ్వా డిజిటల్ సేవారత్న అవార్డు. ఈ అవార్డు పొందడానికి చాలా మంది అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే అన్ని రంగాల్లో, అంటే ఒక రంగమని కాదు, రకరకాల రంగాల్లో, వివిధ రంగాల్లో చాలా అరుదైన రకాలుగా సేవను అందించిన వారికి మాత్రమే ఈ అవార్డు అనేది లభిస్తూ ఉంది. ఇంత గొప్ప అవార్డుని మన నిజామాబాద్ నగరానికి చెందిన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన డాక్టర్ శ్రీను నాయక్ గారు, మీ అందరికీ ఇప్పటివరకు చాలా మందికి దంత వైద్య నిపుణులుగా, అదేవిధంగా కాలేజ్లో ఒక లెక్చరర్గా ఈ విధంగానే పరిచయం. కానీ సేవారత్న అవార్డు పొంది ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు, ముందుగా వారికి వెల్కమ్ చెప్తాను. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వా డిజిటల్. సార్ కంగ్రాచులేషన్స్ విశ్వా డిజిటల్ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున. థ్యాంక్ యూ అండి. అవార్డు అందుకున్నారు, ఎలా అనిపిస్తా ఉంది? సో అవార్డు గురించి యాక్చువల్లీ చేయలేదు మేము. ఫస్ట్ ఇనిషియలీ మార్చ్ మంత్లో ఫస్ట్ ఈ మొబైల్ డెంటల్ క్లినిక్, ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసినాము. అది మెయిన్ దాని ఉద్దేశం ఏమంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం లభించాలి అనే ఉద్దేశంతో ఈ మొబైల్ డెంటల్ క్లినిక్, ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసాము. ఈ అంటే మనం సర్వే చూసుకుంటే ప్రతి 100 మందిలో 97% అంటే 97 మెంబర్స్ ఈ దంత వ్యాధులతో బాధపడుతున్నారు. అలా 97 మెంబర్స్లో డెంటల్ హాస్పిటల్కి వచ్చి ఓన్లీ 3-4% మాత్రమే వైద్యం చేయించుకుంటున్నారు. అంటే ఇంకా 90% మంది దంత వైద్యం చేయించుకోలేకపోతున్నారు. దీనికంటే అనేక రకాలు కావచ్చు. మెయిన్ థింగ్ ఏమంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు దంత వ్యాధితో బాధపడి చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంకోటి ఏమంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ నుండి, అరే ఇంకోటి ఏమంటే దంత వైద్యం అంటేనే చాలామందికి ఎలా ఉంటుందంటే, అరే చాలా డబ్బుతో కూడుకున్న వైద్యం ఇది అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇంకో కారణం ఏమంటే దీని ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల, సో దాన్ని కూడా వైద్యం చేయించుకోలేక రకరకాలుగా బాధపడుతుంటారు. ఈ మూడు ఉద్దేశంతో మనం, మేము మా హాస్పిటల్ తరఫున, మా తరఫున ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసినాము. ఈ మార్చి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 45-50 క్యాంపులు చేయడం జరిగింది. ప్రతి విలేజ్, ఏదైతే రూరల్ విలేజెస్ ఉన్నాయో, అంటే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉండి ఎక్కడైతే వాళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారో అలాంటి విలేజ్ని మేము ఎన్నుకొని, అక్కడ స్కూల్ని బేస్ చేసుకుని, స్కూల్ ప్రధానోపాధ్యాయుల సహాయంతో, అక్కడున్న టీచర్ సహాయంతో వాళ్ళతో మాట్లాడి ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో కూడా మేము ఓన్లీ ఉచిత, అంటే ఓన్లీ చెకప్ే కాకుండా ఎవరికైతే అవసరం ఉందో, దంత వైద్యం అవసరం ఉందో, ఎవరికైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉందో వాళ్ళను ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి ఫ్రీగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలేమంటే అక్కడున్న ప్రధానోపాధ్యాయులు గారికి, అక్కడున్న టీచర్స్కి, తర్వాత మా డాక్టర్స్కి, మా టీమ్కి, అలాగే మాకు సపోర్ట్ ఇస్తున్న మెడికల్ కంపెనీస్కి. వాళ్ళే మెడిసిన్స్ అందరూ అన్ని రకాల మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే సార్, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, చాలా మందిలో ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎంతగానో ఉన్నా కూడా, అంటే కొంతమందికి డాక్టర్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి హాస్పిటల్ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది అక్కడ, ఎందుకంటే డెంటల్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంటేనే 1-2 hours పడుతుంది అని అలా కూడా కొంతమంది నెగ్లిజెన్సీ చేస్తారు. ఇలాంటి సందర్భంలో మీరే వారి దగ్గరికి ఒక మొబైల్ ఏటీఎంస్ లాగా మొబైల్ వ్యాన్ని తీసుకొని వెళ్ళడము, అక్కడనే ట్రీట్మెంట్స్ చేయడము, ముఖ్యంగా ఇది ఏజ్డ్ పీపుల్ వారికి చాలా హెల్ప్ అవుతా ఉంది. ఇలా ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సో మెయిన్ థింగ్ ఏమంటే, ఫస్ట్ ఏమో అవేర్నెస్, ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసినాము. ఇంకోటి ఏమంటే ఓరల్ క్యాన్సర్స్, అంటే నోటి క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు అన్నమాట. ఈ నోటి క్యాన్సర్స్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటేమో గుట్కా తినడం కానీ, సిగరెట్ తాగడం కానివ్వండి, లేకపోతే మాదక ద్రవ్యాలు తీసుకోవడం కానివ్వండి, మందు తీసుకుని ఇవ్వడం కానివ్వండి. సో ఒక షార్ప్ ఉన్న టూత్, ఒక షార్ప్ ఉన్న పన్ను కంటిన్యూస్గా గుచ్చుకోవడం వల్ల దాంతో నోటి క్యాన్సర్స్ వచ్చి చాలామంది దాన్ని నోటి క్యాన్సర్ తెలియక లాస్ట్ స్టేజ్లో మా హాస్పిటల్కి వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక నోటి క్యాన్సర్ మేము గుర్తించగలిగితే ఒక లైఫ్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఎక్కువగా వృద్ధులు చాలామంది మా డెంటల్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వాళ్ళ అంటే ఏజ్ బట్టి. తర్వాత వికలాంగులు, చాలామంది వికలాంగులు కూడా హాస్పిటల్కి వచ్చి దంత వైద్యం చేయించుకోలేకపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మేము దంత వైద్యము అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళేసి
దంత వైద్యం మేము అందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, మెంటలీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, అంటే ఏజ్డ్ పీపుల్ కానివ్వండి, ఎవరికైతే హాస్పిటల్కి రాలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేస్తూ తర్వాత విలేజ్కి వెళ్ళేసి స్కూల్లో క్యాంప్ చేస్తూ అక్కడ విలేజ్ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మా వంతుగా ఒక దంత వైద్యుని వంతుగా మాకు మేము సొసైటీ నుంచి ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సొసైటీకి ఎంతో వంతు మేము చేయాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ మొబైల్ క్లినిక్ స్టార్ట్ చేసి సేవలు అందిస్తున్నామండి. ఓకే సార్, అదేవిధంగా ఏదైతే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అంటే మీ వంతుగా సొసైటీకి ఏదో ఒకటి ఖచ్చితంగా సేవ చేయాలని ఏదైతే ఇప్పటి వరకు మీరు స్టార్ట్ చేసిన మొబైల్ ఇది మొబైల్ వ్యాన్ కానివ్వండి, అదేవిధంగా మరొకటి ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు గుర్తున్నది వాల్ ఆఫ్ కైండ్నెస్. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది మన నిజామాబాద్ నగరం నుంచి ప్రారంభమై ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం వ్యాపించిపోయింది, అంతటి ఘనత కూడా మీకే దక్కుతుంది. సో ఇలాంటి వాల్ ఆఫ్ కైండ్నెస్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ, మరి వాల్ ఆఫ్ కైండ్నెస్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది దాని గురించి? సో వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది 4th June స్టార్ట్ చేసినామండి. ఇది మెయిన్ మా మిస్సెస్ డాక్టర్ శ్రావణి ఆమె కాన్సెప్ట్ తోటి ఒక వాల్ని తీసుకొని అక్కడ పెయింట్ చేసి దానికి మీ ఇంట్లో ఉపయోగం లేని వస్తువులు ఏమైనావైతే ఇక్కడ వదలండి, మీకు అవసరం ఉన్నవి ఇక్కడ ఉంటే తీసుకెళ్ళండి అనే నినాదంతో ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేసాము. ఆ రోజు చిన్న వాల్ తీసుకొని ఒక 4 హ్యాంగర్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు పెద్ద షెడ్డు, తర్వాత నంబర్ ఆఫ్ ర్యాక్స్, నంబర్ ఆఫ్ హ్యాంగర్స్, దానికి ప్రొటెక్షన్ రెయిన్కి కానీ ప్రొటెక్షన్ కానీ అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా జరిగినా కూడా దానికి ప్రొటెక్షన్ గ్రిల్స్ అన్ని రకాలుగా దానికి ప్రొటెక్షన్ చేస్తూ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది డెవలప్ అయింది. దీనికి మెయిన్ అందరికీ మన నిజామాబాద్ ప్రజలకి అంటే గ్రామ ప్రజలు కావచ్చు, ఉన్న పట్టణ ప్రజలు కావచ్చు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ సహకారంతో ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది ఇంత సక్సెస్ అయింది. మేము ఓన్లీ ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది, కానీ మెయిన్ నిజామాబాద్ వాళ్ళ గొప్ప మనసుతో అందరు కాంట్రిబ్యూషన్ తోటే ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది ఇంత సక్సెస్ అయింది. ఇంకోటి మన వాల్ ఆఫ్ కైండ్నెస్ చూసి మన రాష్ట్రంలో ప్లస్ ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేశారు. ఉదాహరణకి హైదరాబాద్లో ఒక 4-5 చోట్ల, తర్వాత కరీంనగర్, వరంగల్, ప్రతి డిస్టిక్స్లోనూ స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఒక ఇంకోటి ఏమంటే మా మేఘనా డెంటల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ వచ్చి అతను కూడా మనం కూడా వాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేద్దాము, మన మేఘనా డెంటల్ కాలేజ్ ముందర వాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నన్ను పిలిచి అడగడం జరిగింది. బహుశా విత్ ఇన్ వీక్ కానీ 1 మంత్ లోపల కూడా అక్కడ వాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేస్తుంది. అందరూ ఇలా ఇనిషియేట్ తీసుకొని ఎవరైతే వాళ్ళ స్ట్రీట్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి ఇలా మనం హెల్ప్ సొసైటీకి హెల్ప్ చేయాలని ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వాళ్ళ పట్టణాల్లో కానివ్వండి, వాళ్ళ వీధుల్లో కానివ్వండి, వాళ్ళ ఇనిషియేట్స్ ని తీసుకొని చేస్తే డెఫినెట్లీ ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్. కాబట్టి దీంట్లో ఎవరికి ఎక్కువ నష్టం జరగదు, ఎక్కువ మనం డబ్బుతో కూడుకున్నది కాదు. కాబట్టి ఓన్లీ చిన్న కాన్సెప్ట్ అయినా ప్రతి ఒక్కరికి సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ అండి. ఓకే సార్, అదేవిధంగా August 15th రోజు మీరు అదేవిధంగా మేడం గారు కూడా ఈ ఎక్సలెన్స్ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది కదా, మరి అప్పుడే ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ టైం అంటే లైఫ్లో ఒక ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం వల్ల చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇనిషియల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. యాక్చువల్ చెప్పాలంటే చిన్న వాల్ ఆఫ్ కైండ్నెస్ తీసుకొని 4 ఉపయోగపడితే చాలు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే మన కలెక్టర్ గారు, యోగితారాణా మేడం గారు ఎప్పుడైతే ఈ ఎక్సలెన్స్ అవార్డు డిక్లేర్ చేశారో ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా నా మీద ఎక్కువ బాధ్యత కూడా అనిపించింది, ఇంకా చేయాలి సొసైటీకి, ఏదో సొసైటీకి మన వంతు మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ముందుకెళ్తున్నాము. సో ఆ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకే సార్, ఏమీ ఆశించకుండా అంటే ఒక 4 సేవ చేయాలనే భావనతో స్టార్ట్ చేసిన ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ కానివ్వండి, అదేవిధంగా మొబైల్ది ఏదైతే వ్యాన్ ఏర్పాటు చేశారో ఈ వ్యాన్ కానివ్వండి, ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఇటు వాల్ ఆఫ్ కైండ్నెస్ ఏమో వేరే రాష్ట్రాల వరకు వెళ్ళిపోయింది, ఇటు మొబైల్ వ్యాన్తో చాలా మందికి దంత సమస్యలు ఎవరైతే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా చాలా మందికి వారి ఇంటి వద్దకే వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తా ఉంది? డెఫినెట్లీ అంటే మన వంతు సొసైటీకి ఎప్పుడైతే మనం కాంట్రిబ్యూట్ చేస్తామో యాజ్ ఎ పర్సన్గా,
డెఫినెట్లీ చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్కరూ ఇలాగే అంటే డాక్టర్ కానివ్వండి, ప్రతి వ్యక్తి వాళ్ళకి ఎంతవరకు చేతనైతే అంతవరకు సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తే డెఫినెట్లీ దానితో మనకు ఆనందం అనిపిస్తుంది. సో మన చేతనంత సహాయం చేయాలి, అది మెయిన్ యువతరాణ మేడం గారు ఒకరోజు మా హాస్పిటల్ వచ్చినప్పుడు ఇదే ఉద్దేశంతో చెప్పారు. మనకు సొసైటీ ఈ స్టేజ్లో ఉంచినప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ ఇట్ టు ద సొసైటీ. సొసైటీకి అనేది కొంత మనం ఇవ్వాలి, దాంట్లోనే ఆనందం ఉంటుంది. సో ఆ ఒక్క వర్డ్తోనే ఇనిషియేషన్ తీసుకొని ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వాల్ ఆఫ్ కైండ్నెస్ కూడా ఆల్ దిస్ క్రెడిట్ అనేది మా మిస్సెస్ డాక్టర్ శ్రావణికి వెళ్తుంది. ఆమె ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం అనేది ఈరోజు కనీసం రోజుకి కనీసం 50 మంది చొప్పున అక్కడ వచ్చి వాళ్ళకి అవసరం లేనివి అక్కడ పెట్టడం జరుగుతున్నది. అలాగే అవసరం ఉన్నవి అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏమంటే బైలెటరల్ కోఆపరేషన్ అంటారు, అంటే ప్రజలు ప్రజలే హెల్ప్ చేసుకోవడం, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలు ప్రజలే హెల్ప్ చేసుకోవడం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి మన నిజామాబాద్లో ఉన్న ప్రతి ప్రజలు అంటే గ్రామాలు కూడా ఇక్కడ చేరి అందరూ దీన్ని కాంట్రిబ్యూషన్ చేసి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఓకే సార్, అదేవిధంగా ఆగస్ట్ 15 రోజు మీరు అదేవిధంగా మేడం గారు కూడా ఈ ఎక్సలెన్స్ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది కదా, మరి అప్పుడు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ టైం అంటే లైఫ్లో ఒక ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం వల్ల చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇనిషియల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. యాక్చువల్లీ చెప్పాలంటే చిన్న వాల్ ఆఫ్ కైండ్నెస్ తీసుకొని నలుగురికి ఉపయోగపడితే చాలు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే మన కలెక్టర్ గారు, యువతారాణ మేడం గారు ఎప్పుడైతే ఈ ఎక్సలెన్స్ అవార్డు డిక్లేర్ చేశారో ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా నా మీద ఎక్కువ బాధ్యత కూడా అనిపించింది, ఇంకా చేయాలి సొసైటీకి, ఏదో సొసైటీకి మన వంతు మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ముందుకెళ్తున్నాము. సో ఆ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఓకే సార్, ఏమి ఆశించకుండా అంటే ఒక నలుగురికి సేవ చేయాలనే భావనతో స్టార్ట్ చేసిన ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ కానివ్వండి, అదేవిధంగా మొబైల్ ఏదైతే వ్యాన్ ఏర్పాటు చేశారో ఈ వ్యాన్ కానివ్వండి, ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నాయి. ఇటు వాల్ ఆఫ్ కైండ్నెస్ ఏమో వేరే రాష్ట్రాల వరకు వెళ్ళిపోయింది, ఇటు మొబైల్ వ్యాన్ తో చాలా మందికి దంత సమస్యలు, ఎవరైతే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా చాలా మందికి వారి ఇంటి వద్దకే వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తా ఉంది? డెఫినెట్లీ అంటే మన వంతు సొసైటీకి ఎప్పుడైతే మనం కాంట్రిబ్యూట్ చేస్తామో యాజ్ ఎ పర్సన్గా డెఫినెట్లీ చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్కరూ ఇలాగే అంటే డాక్టర్ కానివ్వండి, ప్రతి వ్యక్తి వాళ్ళకి ఎంతవరకు చేతనైతే అంతవరకు సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తే డెఫినెట్లీ దానితో మనకు ఆనందం అనిపిస్తుంది. సో మన చేతనంత సహాయం చేయాలి, అది మెయిన్ యువతరాణ మేడం గారు ఒకరోజు మా హాస్పిటల్ వచ్చినప్పుడు ఇదే ఉద్దేశంతో చెప్పారు. మనకు సొసైటీ ఈ స్టేజ్లో ఉంచినప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ ఇట్ టు ద సొసైటీ. సొసైటీకి అనేది కొంత మనం ఇవ్వాలి, దాంట్లోనే ఆనందం ఉంటుంది. సో ఆ ఒక్క వర్డ్తోనే ఇనిషియేషన్ తీసుకొని ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వాల్ ఆఫ్ కైండ్నెస్ కూడా ఆల్ దిస్ క్రెడిట్ అనేది మా మిస్సెస్ డాక్టర్ శ్రావణికి వెళ్తుంది. ఆమె ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం అనేది ఈరోజు కనీసం 50 మంది చొప్పున అక్కడ వచ్చి వాళ్ళకి అవసరం లేనివి అక్కడ పెట్టడం జరుగుతున్నది. అలాగే అవసరం ఉన్నవి అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. దీన్ని ఏమంటే బైలెటరల్ కోఆపరేషన్ అంటారు, అంటే ప్రజలు ప్రజలే హెల్ప్ చేసుకోవడం, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలు ప్రజలే హెల్ప్ చేసుకోవడం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి మన నిజామాబాద్లో ఉన్న ప్రతి ప్రజలు అంటే గ్రామాలు కూడా ఇక్కడ చేరి అందరూ దీన్ని కాంట్రిబ్యూషన్ చేసి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఓకే సార్, అదేవిధంగా మేము విన్నది ఏంటి అంటే ఈ మొబైల్ వ్యాన్ ఏదైతే మీరు గ్రామాల్లోకి వెళ్తారో ఆ వ్యాన్ తో పాటుగా ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ దగ్గర ఎవరైతే అందరూ తీసుకోగా మిగిలిన క్లాత్స్ ఉన్నాయో ఆ క్లాత్స్ ని కూడా మీరు అక్కడ ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి ఇస్తారని, ఇది ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది మరి? అంటే ఎక్సెస్ క్లాత్స్ అయిపోతున్నాయి, మెయిన్ ఆర్టికల్ ఏమంటే వాల్ ఆఫ్ కైండ్నెస్ దగ్గర బట్టలు అనేది ఎక్కువ వస్తున్నాయి. రోజు కనీసం ఒక 50 జతల నుంచి ఒక 60 జతల బట్టల దాకా వస్తున్నాయి. సో ఆ 50 జతల బట్టల్లో కనీసం 30-40 జతల బట్టలు పోయినా కూడా కొత్త క్లాత్ అనేది మిగిలిపోతుంది. సో ఇంకో ఆలోచన ఏమంటే ఈ ఎక్సెస్ ఉన్న క్లాత్ ని ఏం చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ సండే అంటే ఎక్కడైతే మనకు స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఎవరికైతే అవసరం ఉన్నదో అక్కడ ఆ ఏరియాస్కి వెళ్ళేసి
ఈ క్లాత్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఇంకోటి ఆలోచన ఈ మధ్యన ఏమొచ్చిందంటే, చాలా మందికి కాంట్రిబ్యూట్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ అక్కడ దాకా వెళ్ళేసి పెట్టేంత ఓపిక కూడా చాలా మందికి ఉండదు. అందరికీ అంటే ప్రతి ఇంట్లో చాలా రకాలుగా సామాన్లు మిగిలి ఉంటాయి. అంటే మనకు చెప్పుల దగ్గర నుంచి లాస్ట్కు టీవీ ఫ్రిడ్జ్ వరకు చాలా మటుకు పక్కన పడేసింటారు, కానీ చాలా మందికి ఓపిక ఉండదు. అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ దాకా పెట్టాలి అని కొంతమంది దాన్ని ఇనిషియేట్ తీసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడేమంటే పికప్ పాయింట్, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పికప్ చేసుకోవడం, అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత నీడి పీపుల్ అందజేయడం అనేది డిఫరెంట్ ఆలోచనతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. దానికి కూడా ఒక మొబైల్ అంటే హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చేసి ఆ హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేస్తే మేము వెళ్ళి పికప్ చేసుకోవడం, అలాగే అదే నంబర్కి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మేము స్టార్ట్ చేస్తే ఇంకా ప్రజలకు ఇంకా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలు కూడా తమ వంతు దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మరి ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా ఏదైతే మొబైల్ డెంటల్ క్లినిక్ ని మీరు గ్రామాల్లోకి తీసుకుని వెళ్తా ఉన్నారు, ఇప్పటి వరకు అది అంటే క్లినిక్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది, అదే విధంగా ఏ గ్రామాల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది, మరి దానికి కూడా రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది? రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మేము విలేజ్ వెళ్ళినప్పుడు స్కూల్ బేస్ చేసుకుని ఫస్ట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ పరీక్షలు చేసి వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చి, అంటే మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నోటి ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రషింగ్ దగ్గర నుంచి ఆహార అలవాట్ల దగ్గర నుంచి వ్యాధి వస్తే దాని నివారణ ఎలా చేసుకోవాలి, తర్వాత వ్యాధి వచ్చిన తర్వాత ఎవరిని కన్సల్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అందరి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉండే సర్పంచ్ అందరూ ఎంపీపీ గారిని అందరూ దీంట్లో పాల్గొని అందరూ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. మా మొబైల్ డెంటల్ క్లినిక్ లో ఏమంటే టోటలీ ఎక్విప్డ్ డెంటల్ హాస్పిటల్ ఇది, అంటే టోటల్ గా అన్ని పరికరాలు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంతవరకు మేము అక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నామో అక్కడ ట్రీట్మెంట్ చేసి, ఏదైతే ఇంకా నీడీ ట్రీట్మెంట్ నీడీ పేషెంట్స్ ని హయ్యర్ హాస్పిటల్ రెఫరల్ హాస్పిటల్ రెఫరల్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పటికీ డిచ్చిపల్లి మండలం మాక్సిమం అనేది డిచ్చిపల్లి మండలంలో కవర్ చేసినాము, తర్వాత మిగతా మండలి కూడా ఒకసారి డిచ్చిపల్లి మండలం కవర్ అయిన తర్వాత మిగతా మండలి కూడా వెళ్ళేసి ప్రతి విలేజ్కి వెళ్ళేసి మా వంతు దంత వైద్యం అందించాలి, ప్రతి ఒక్కరికి ఈ దంత వైద్యం లభ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే సార్, అదేవిధంగా ఇప్పటి వరకే మీరు ప్రతి ఒక్కరికి అంటే దంత వైద్య నిపుణులుగా శస్త్రచికిత్సల్లో కానీ చాలా ట్రీట్మెంట్స్ చాలా చక్కగా చేస్తారని చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇప్పుడు సేవారత్న అవార్డు అందుకున్న తర్వాత మీ స్టూడెంట్స్ లో కానివ్వండి, మీ పేషెంట్స్ ఎవరైతే రెగ్యులర్ గా వస్తూ ఉంటారో వారందరి దగ్గర ఎలా అనిపిస్తూ ఉంది? అంటే వాళ్ళు కూడా వచ్చి విష్ చేస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే మీరు సేవ అనేది స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మీరు రోషయ్య గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు, సో వారిని కలవడము, వారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడము, మళ్ళీ మన దగ్గర వచ్చిన తర్వాత మీకంటూ గవర్నమెంట్ నుంచి ఒక మంచి అరుదైన పురస్కారం దక్కింది, సో అవార్డు దక్కింది, సో ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్లీ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది మన తెలంగాణ స్టేట్ కి సీఎం ఎక్సలెన్స్ అవార్డ్ కి ఎంపిక అయిందండి. ఫైనల్ లో రాలేకపోయింది, కానీ మా ప్రమేయం లేకుండానే గవర్నమెంట్ ప్రమేయం తోటే అక్కడ దాకా సీఎం ఎక్సలెన్స్ అవార్డుకి వెళ్ళింది. సో అక్కడి నుంచి సేవారత్న అవార్డుకి వెళ్ళింది. సో దాంట్లో మాకు మేము అప్లై చేసుకున్నది లేదు యాక్చువల్ చెప్పాలంటే. సో మేము ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము, కానీ అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. సో మెయిన్ థింగ్ ఏమంటే మా మెయిన్ క్లియర్గా మా ఉద్దేశం ఏమంటే మన వంతు సొసైటీకి చేయాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొబైల్ డెంటల్ని కానివ్వండి లేకపోతే వాల్ ఆఫ్ కైండ్నెస్ కానివ్వండి చేయడం జరిగింది. అలాగే సేవారత్న అవార్డు డిక్లేర్ అయిన తర్వాత 2 డేస్ ముందు నాకు కాల్ చేశారు, మీరు ఇట్లా సేవారత్న అవార్డుకి ఎంపిక అయ్యారండి అని చెప్పేసి. అయితే వాళ్ళని నేను అడిగాను ఏ బేస్ తోటి మీరు ఎంపిక చేశారని అడిగితే, వాళ్ళు సర్వే చేసి మీరు ఇవే సర్వీస్ చేస్తున్నారు మీరు అని చెప్పగానే అప్పుడు యాక్సెప్ట్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఇంకా బాధ్యతను పెంచినట్టు అవుతుంది. డెఫినెట్ ఎప్పుడైతే మనకు ఇలా అవార్డులు వస్తాయో డెఫినెట్ హ్యాపీగా ఫీల్ అవుతాం, దాంతోపాటు బాధ్యతను కూడా పెంచడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రజలకు హెల్ప్ చేయాలి, ఇంకా
ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్తున్నాం. డెఫినెట్లీ ఇది ఒక అరుదైన అవార్డు, దీనికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఓకే సార్, అదేవిధంగా ఈ అవార్డు తీసుకోవడానికి మీరు అంటే ఎక్కడికి వెళ్ళడం జరిగింది, ఎన్ని రోజులు వెళ్ళి వచ్చారు? ఏంటంటే వాళ్ళు అవార్డు ఇస్తున్నప్పుడు మేము ఆల్రెడీ పిక్స్ చూసాము, మీకు రోషే గారు షాల్వా వేసి అవార్డు ఇస్తా ఉన్నారు. సో అక్కడ ఎవరెవరు ఉండే అక్కడ అంటే టూ డేస్ ముందు ఈ అవార్డు అనేది డిక్లేర్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 27th మనకు నాంపల్లిలో పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాతో పాటు మిగతా వివిధ రంగాల్లో అంటే వైద్య రంగంలో కానివ్వండి, వివిధ రంగాల్లో ఉన్న ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరికీ నాతో పాటు 18 మెంబర్స్కి ఈ సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో నాది 3rd ప్లేస్లో నన్ను ఎంపిక చేశారు. దీనికి మన మాజీ గవర్నర్ రోసయ్య గారు, అలాగే నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, పద్మశ్రీ అవార్డు గెలిచిన కాకర్ల సుబ్బారావు గారు, చాలా ప్రముఖ వ్యక్తులు సన్మానించడం జరిగింది. డెఫినెట్లీ నా సంతోషానికి అవధులు లేవు. అంత అవార్డు వచ్చినందుకు అలాగే అనిపించింది, అరే అవార్డు తీసుకుంటున్నాము, ఇంకా మనం ఇంకా సొసైటీకి మంచిగా చేయాలి, అవార్డు కోసం కాదు దీన్ని బాధ్యత పెంచడం అంటారు యాక్చువల్ చెప్పాలంటే, ఇంకా చేయాలి, ఎంతవరకు అయితే అంతవరకు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. డెఫినెట్లీ ఈ అవార్డు వచ్చినందుకు మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, లేదా మదర్ థెరపీ ఫౌండేషన్ వాళ్ళకి కానివ్వండి, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా కానీ, పేపర్ మీడియా కానివ్వండి, విశ్వ డిజిటల్ కానీ, ప్రతి ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ని ఇంత ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. లేకపోతే వాళ్ళు తీసుకెళ్లకపోతే నేనేం చేసినా కూడా ఆ స్ట్రీట్ వరకే ఉండేది. వాళ్ళ వల్లనే ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది డెఫినెట్లీ ప్రతి డిస్ట్రిక్ట్ కి పాకింది, అలాగే ప్రతి స్టేట్ కి పాకుతుంది. మన కూడా మా ఇండియన్ ఆర్థోడాంటిక్ సొసైటీ అంటే నేషనల్ వైడ్ సొసైటీ, వాళ్ళు కూడా మీరు ఇన్ని ఇన్ని సేవా కార్యక్రమం చేస్తున్నారు. మేము కూడా ఐవైఎస్ టైమ్స్ అని మాకు మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ లో కూడా ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ ని ప్రచురించడం జరిగింది. అలాగే ఈవెన్ తో ఢిల్లీ డిడి న్యూస్ వాళ్ళు వచ్చి కూడా ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ అందరి సహకారంతో ఈ సేవ చేసే అవకాశం కన్నా కల్పించారు, ఇంకా కల్పిస్తున్నారు, కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పటికే అంటే వాల్ ఆఫ్ కైండ్నెస్ అంటూ మానవతను చాలా చక్కగా అంటే ఒక కొత్త రకమైన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేశారు. అదేవిధంగా వైద్య రంగంలో మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి చాలా అనుబంధం ఉంటుంది, పేషెంట్స్ కి కానివ్వండి, మీ స్టూడెంట్స్ కి కానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు మొబైల్ డెంటల్ వ్యాన్ తో ఇంకా మరింత దగ్గరయ్యారు. ఇలా రకరకాల కొత్త సేవా మార్గాలను ఎంచుకుంటూ అంటే ఈ రకంగా కూడా సేవ చేయొచ్చు అంటూ నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఒక మార్గాన్ని చూపిస్తూ వెళ్తా ఉన్నారు కదా, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతా? అంటే నేను ఫస్ట్ స్టార్ట్ అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు మొబైల్ డెంటల్ క్లినిక్ అప్పుడు లేదు. అప్పుడు కూడా మా చిన్న వ్యాన్ తోటి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్కి వెళ్ళేసి క్యాంపులు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొంత మనకు రైల్వే స్టేషన్ ముందర కూడా ఆ పార్క్ ఒక 3 నుంచి 4 సంవత్సరాలు మెయింటైన్ చేశాము. తర్వాత గత 4-5 సంవత్సరాల నుంచి కిల్లా రామాలయంలో మనకు ఈ కృష్ణాష్టమి ఫెస్టివల్ అప్పుడు ఈ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఇదే ఏ విధంగా అంటే చిన్న చిన్నగా మనకు చేతనైతే ఎంతవరకు మనం చేయగలము అంతవరకు ఈ సేవ చేయడం జరుగుతుంది. మెయిన్ థింగ్ అంటే దంతవైద్యునిగా నేను ప్రతి ఒక్కరికి దంతవైద్యం అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలి, అందరికీ అందించాలి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటా అంటే దంత రోగాలతో బాధపడద్దు, దంతవైద్యులు బాధపడద్దు అనే ఉద్దేశంతో ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ మొబైల్ డెంటల్ కూడా కొంతమంది హాస్పిటల్కి రాలేదు, చాలా మంది ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అరౌండ్ 60 ఇయర్స్ పైన ఉండే వాళ్ళు నడవడం చేత కాదు, ఆటోలో రావాలి. చాలా మటుకు డెంటల్ క్లినిక్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి, ఎక్కడం చేత కాదు. సో ఇలాంటి వాటి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే మాకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ మా మొబైల్ డెంటల్ క్లినిక్ లో మా హాస్పిటల్లో ఎంత ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నాయో అంతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఈ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో ఇదే కాకుండా ప్రతి విలేజ్ కి వెళ్ళేసి ప్రతి ఒక్కరికి దంత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసినాము. ఇంకా ప్రతి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రతి నెల కనీసం ఒక 8 నుంచి 10 క్యాంపులు చేసుకుంటూ అందరికీ దంత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఓకే సార్, ఫైనల్ గా ఇక మా ప్రేక్షకులందరికీ దంత వైద్య నిపుణుడిగా ముఖ్యంగా సేవారత్న అవార్డు గ్రహీతగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనం అందరికీ ఇచ్చే సందేశం ఏమంటే నాకు
కొంతమంది ఇనిషియేట్ ఇచ్చారు, అంటే మన కలెక్టర్ గారు కావచ్చు, అలాగే ఇదే ఇనిషియేట్ తీసుకొని వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది ఎక్కడైతే మీరు మీ వీధుల్లో కానివ్వండి, మీ పట్టణాల్లో కానివ్వండి, మీరు ఒక ప్లేస్ తీసుకొని స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఒక ప్లాట్ఫామ్ అనేది అక్కడ ఏర్పడుతుంది. ఆ ప్లాట్ఫామ్ ఏర్పడగానే చాలా మంది అవకాశం లేని వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించినట్టయితుంది, వాళ్ళు హెల్ప్ చేయాలని చాలా మందికి ఉంటుంది, వాళ్ళకి అవకాశం రాదు. సో ఒక ప్లాట్ఫామ్ ఉంటే అవకాశం వస్తుంది. సో అలాంటి ప్లాట్ఫామ్ని అందరూ వాళ్ళు సక్సెస్, అందరూ వాళ్ళ స్ట్రీట్లో కానివ్వండి, వాళ్ళ మండల లెవెల్ కానివ్వండి, డిస్టిక్ లెవెల్ కానివ్వండి, వాళ్ళు స్టార్ట్ చేసి డెఫినెట్లీ వాల్ ఆఫ్ కైండ్నెస్ ఇంకా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో ఆ రంగంలోనే వాళ్ళ చేతనైత సొసైటీకి హెల్ప్ చేయాలి. అది ప్రతి మనిషి బాధ్యత, అది ప్రతి పౌరుడి బాధ్యత. కాబట్టి మనం ఎంతవరకు చేయగలం అంతే మన, అంటే ఎవరు అడగరు, రెండు ఎంత చేయాలని ఎవరు అడగరు. మనం ఎంతవరకు చేయగలుగుతామో అంత చేస్తే డెఫినెట్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దాంతోపాటు మనకు అనేది ఒక సార్థకత ఉంటుంది. అందరూ దీని ఇదే ఉద్దేశం, ఇదే సందేశం ఇస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మన వాల్ ఆఫ్ కైండ్నెస్ నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా ప్రతి పల్లెకి పాకాలి, ప్రతి పట్టణానికి పాకాలి. సో దీన్ని చూసి ప్రతి ఒక్కరు ఇనిషియేట్ అయ్యి వాళ్ళు కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలి, ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే సార్, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలని విశ్వ డిజిటల్ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు మరి ఒక్కసారి అవార్డు పొందినందుకు మీ ఇద్దరు దంపతులకు విశ్వ డిజిటల్ తరఫున, ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, డాక్టర్ శ్రావణి సీను నాయక్ దంపతులు ఒకవైపు వైద్య రంగంలో, అదేవిధంగా మరొక వైపు సేవా రంగంలో చాలా చక్కగా, అంటే వారి విలువైన సమయాన్ని కేటాయించుకుంటూ కొత్త కొత్త రకాలుగా, అంటే ఒకవైపు వాల్ ఆఫ్ కైండ్నెస్ అంటూ, మరొక వైపు ప్రతి ఒక్కరికి హాస్పిటల్ వెళ్లాలంటే అదేవిధంగా టైం ఏదైతే వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, వారితో పాటు ఇంకొకరు తీసుకొని రావాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలాంటి వారి చేరువలో వచ్చే విధంగా మొబైల్ వ్యాన్స్ ని తీసుకొని వచ్చి రకరకాలుగా కొత్త కొత్త విధానాలతో, కొత్త మార్గాలతో సేవ చేస్తా ఉన్నారు ఇద్దరు దంపతులు. ఇలాగే చాలా కొత్త కొత్త మార్గాలతో, కొత్త కొత్త సేవా మార్గాలతో మనందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. ఇది ఇవాళ కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.